ఇంకొకటి వచ్చేసరి లాస్ట్ అండ్ ఫైనల్గా సుకుమార్ గారు, అల్లు అర్జున్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేది పుష్ప 2. అయితే ఇక్కడ ప్రతిసారి సీక్వెన్స్ అనేది మన దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి కానివ్వండి, రక్త చరిత్ర కానీ, లేదనంటే ఆర్య కానీ, ఇలా కొన్ని సినిమాలు వచ్చాయి. ఫస్ట్ సూపర్ క్రేజ్లో వెళ్తే సెకండ్ వచ్చేసరికి ఓకే, అది కలెక్షన్ వైజ్ రావచ్చు కానీ ఒక మేరకు ఆగుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ హాఫ్ అనేది ఎవర్ గ్రీన్గా ఉంటుంది. సో ఇక్కడ ఆ డైరెక్టర్ని పడేసి మన సుకుమార్ గారు పుష్ప 2 బెస్ట్ చేయగలుగుతారా? నేను కోరుకుంటున్నాను చేయగలంటే ఆ రికార్డుని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా మీరు అన్నట్టు రాజమౌళి గారు ఎవరైనా నెంబర్ 2 పార్ట్ 2 అనేది ఇప్పుడు కూడా పార్ట్ 1 కన్నా తక్కువే. కానీ ఎందుకంటే పార్ట్ 1 అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి థ్రిల్ అవుతారు, పార్ట్ 2 అనేప్పుడు ఎక్స్పెక్టేషన్ విపరీతంగా ఉండి వస్తారు, దానివల్ల కాస్త డిసప్పాయింట్. బట్ నేను సుకుమార్ మీద ఉన్న నాకు ఉన్న అమితమైన లవ్ అనండి, రెస్పెక్ట్ అనండి, ఇదేనండి, అతను ఐ జస్ట్ లవ్ హిమ్. ఈజ్ ఎ వెరీ గుడ్ క్రియేటర్, వెరీ పాత్రలు క్రియేట్ చేయటంలో కానీ, పాత్రల ఔచిత్యం కానీ, ఆ రన్ ఆఫ్ ది స్టోరీ కానీ, ఆ లైన్ ఆఫ్ టెల్లింగ్ కానీ, ఇట్స్ అ బ్యూటిఫుల్. మనకున్న గొప్ప దర్శకుల్లో అతను ఒకడు. అతనికి ఐ లవ్ హిమ్ జస్ట్ లైక్ దట్. అందుకని అతని మీద నాకున్న కాన్ఫిడెన్స్, హీ విల్ ఓవర్కమ్ దిస్. ఈ చరిత్రలో ఉన్న ఈ విషయాన్ని అతను ఓవర్కమ్ చేసి సుకుమార్ హెస్ డన్ ఇట్. రెండో పార్ట్ ఎంతవరకు చరిత్రలో కనిపించినటువంటి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ అఖండ విజయం చూపించింది. అంతకన్నా బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమాను, ప్రజలు నోటమిట పలికిస్తాడు అని నేను నమ్ముతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ సో, ఇష్మత్ శంకర్ ఆ సాంగ్, ఆ క్రేజ్, ఆ ఊపు వేరే. అలాంటిది ఇప్పుడు డబుల్ ఇష్మత్ శంకర్ ట్రేజర్ రిలీజ్ అవుతుంది, అయ్యింది కూడా. సో మీరేమంటారు దాని గురించి? బాగులే, దాని గురించి పెద్దగా బుర్రలు పగలు కొట్టుకోవచ్చు. ఓకే, గుడ్, నైస్, అంతే, వెళ్తుంది అంటారు, నైస్, వెళ్తుంది. అది దీంతో పోల్చలేదు చరిత్రను బ్రేక్ చేయగలిగేది సుకుమార్ నా దృష్టిలో. అంటే వాళ్ళ తక్కువ చేయటం కాదు, ఆ చరిత్ర అది మహామహులే చేయలేకపోయారు. బట్ సుకుమార్ ఆ మహామహులు చేయలేని చేయగలడు అని నా పర్సనల్ గా అతని మీద నాకు అతని శక్తి సామర్థ్యాల మీద, అతను ఆలోచన విధానం మీద సినిమాలు చూస్తున్నా కనుక ఐ జస్ట్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. లెట్ అస్ సీ. యా, థ్యాంక్ యూ సో మచ్.